ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. మీరు రెండో నెంబర్ లో పుట్టారా అంటే 2 కావచ్చు, 11 కావచ్చు, 20 కావచ్చు, 29 కావచ్చు, కానీ మీ పేరు బాగుంటేనే మీ జీవితంలో ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది, లేకపోతే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది, లేకపోతే ఊహించిన విధంగా ఒక మనశ్శాంతి లేని లైఫ్ మాత్రం లీడ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణ చెప్తాను మీకు, మనకు ప్రతి మనిషిలో కూడా ఒక ప్లస్ ఒక మైనస్ ఎలా అయితే ఉంటుందో, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అయితే ఉంటుందో, ఆ రకంగా ప్రతి నెంబర్ కూడా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఆ రకంగా ఎవరైతే నెంబర్ 2, నెంబర్ 11, నెంబర్ 20, నెంబర్ 29 బర్త్ నెంబర్ ఉంటుందో, వీళ్ళకి బై బర్త్ కూడా పేర్లో రాంగ్ నెంబర్ స్ప్లిట్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఉదాహరణకి ఇదే డేట్లో పుట్టిన వ్యక్తులు, సపోజ్ ఒక సునీత అనే పేరు తీసుకుందాం, SUNITHA అనే పేరు ఉందనుకుందాం. ఫస్ట్ మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను, మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక పేరులో ఉన్నటువంటి విలువ అనేది, అంటే ఒక ఖర్చు ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో టోటల్ వాల్యూ తీసుకుంటే 12 కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, లేదా 31 కానీ, ఇలాంటి నెంబర్లు రాకూడదు, వస్తే కష్టాలు పాలవుతారు అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. అంతేకాదు, అదే ఒక పేరులో వవల్స్ కన్సోనెంట్స్ ఉంటాయి, అంటే అచ్చులు హల్లులు కలిస్తే అది ఒక పేరు అవుతుంది. సో ఆ రకంగా వవల్స్లో టోటల్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్లు కూడా ఈ నెంబర్లు రాకూడదు. 12, 13, 16, 18, 21, 31 రాకూడదు. కన్సోనెంట్స్లో యాడ్ చేసినా కూడా రాకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తి పేరులో వవల్స్ అనేవి 3 వవల్స్, అంటే ఒక ఏ, ఒక ఐ, ఒక యు ఉండకూడదు, లేదా ఒక ఏ, ఒక ఐ ఉండకూడదు. ఉంటే 2 ఏలు, ఒక ఐ, ఒక యు, అంటే 4 ఓవల్స్ అన్నా ఉండొచ్చు, లేదా 5 ఓవల్స్ అన్నా ఉండొచ్చు, లేదా 2 సేమ్ ఓవల్స్ అన్నా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అలా కాకుండా డిఫరెంట్ ఓవల్స్ కనుక 2 లేక 3 కనుక ఆ పేర్లో ఉంటే ఆ వ్యక్తికి అనేక రకాల సమస్యలు ఉండడం అనేది మామూలు పాయింట్ అయితే, ఎవరైతే 2, 11, 20, 29 పుట్టుంటో వాళ్ళకి ఇంకా విపరీతమైనటువంటి సమస్యలు వస్తాయి. అంటే మనీ స్థితి తిరిగి రాకుండా పోవడం, పెళ్లి చేసుకుంటే భర్త తనతో కూడకుండా ఉండకుండా పోవడం, లేదా భార్య ఉంటే భార్య కూడా ఉండకుండా పోవడం, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కావడం, డైవర్స్ అవ్వడం, 2 పెళ్లి జరగడం, సో 2 పెళ్లి కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం, ఒక డిసప్పాయింట్మెంట్ లైఫ్ మాత్రం ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది పేర్లో కనుక ఇలాంటి నెంబర్స్ ఇలాంటి లెటర్స్ కనుక పేర్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి జీవితం అటువంటి జీవితం ఉంటుంది. ఎందుకంటే ఇది బీ ప్రాక్టికల్ అండి, ఎందుకంటే ఒక మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే. సో ఆ పేరులో ఉన్న విలువ, ఆ పేరు ఉన్న అర్థం ఆ మనిషి ఒక జీవితాన్ని శాసిస్తుంది. సో ఆ రకంగా ఇక్కడ మనం ఒక సునీత అనే పేరు తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి, ఒక యు, ఒక ఐ, ఒక ఏ, ఎవరు ఏ సునీత బాగుంటుందండి, బాగుండే అవకాశం లేదు. ఒకటి యాజ్ పర్ న్యూమరల్ ప్రకారం చూసినట్లయితే 3, 6, 5, 1, 4, 5, 1 పైథాగరస్లో 1, 3, 5, 9, 2, 8, 1 చూడండి, 9, 10, 15, 12, 20 వచ్చిందండి. దీన్ని క్రోన్ ఆఫ్ ద మ్యాగీ నెంబర్ అంటారు. 3, 4, 9, 18, 20, 29 వచ్చినాయి. 2 + 9, 11 చాలా పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ అయినా కూడా ఇందులో ఓవర్స్ చూడండి, 3, i అంటే 9, a అంటే 1, 9, 10, 13 ఓవర్స్ వచ్చాయి. డెత్ నెంబర్ అంటారు దీన్ని, అట్టర్ ఫ్లాప్ అనమాట. ఏ సునీత కూడా హ్యాపీగా ఉండే అవకాశం లేదు. సో ఇటువంటి సునీత అనేటువంటి అమ్మాయికి సంబంధించి ఒక లెటర్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఈ ఓవర్స్ కాస్త డిఫరెంట్, ఇంకొక ఏ కానీ అలాంటివి యాడ్ చేసుకొని అప్పుడు 14 నెంబర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు టోటల్ నెంబర్ 26 వస్తుంది. అప్పుడు మ్యాచ్బుల్ కాదు కాబట్టి ఇంకొక కన్సర్న్స్ ఏదైనా ఒక లెటర్ యాడ్ చేసుకుని దీని సంతకంలో కనుక మార్చుకుంటే రికార్డ్ ఎక్కడ మార్చక్కర్లేదు, కేవలం సిగ్నేచర్ మార్తే చాలు, మీ ఫేట్ ఖచ్చితంగా మారి తీరాలి. ఎందుకంటే తలరాత్రం తలదన సత్తా చేతరాతకు మాత్రమే సంతకం బాగుంటే జీవితం ఆటోమేటిక్గా బాగుంటుంది. సో ఇలా మీ పేరు కొద్దిపాటి మార్పులు చేసుకుని మీరు ముందుకు వెళ్తే ఏ రకంగా వచ్చిన నెంబర్ 2 పర్సన్స్ నెంబర్ 1 లైఫ్ క్రియేట్ చేయొచ్చు. మీకున్నటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ అతిపెద్ద అద్భుతమైనటువంటి రహస్యం, అదేవిధంగా మీ జీవితాన్ని నిలబెట్టే రహస్యం కూడా ఇలా పేరు సెర్చ్ చేసుకోవడం ఒక్కటే మార్గం అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.